చంద్రబాబు నాయుడు స్టే తెచ్చుకోవడాన్ని వైసీపీ తప్పు పట్టడంపై మండిపడ్డారు టీడీపీ నేత వర్లరామయ్య. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం ఫండమెంటల్ రైట్ అని, గతంలో జగన్ బెయిల్ కోసం ఎందుకు కోర్టుల చుట్టూ తిరిగారో చెప్పాలన్నారు వర్ల. అవగాహన లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారంటూ వర్లరామయ్య ఫైర్ అయ్యారు. కోర్ట్ ఆఫ్ లా, కోర్టు విచారించింది, దేర్ ఇస్ నో ప్రైమా ఫేస్ అంది. సిగ్గుపడాలి ప్రభుత్వం, ముఖ్యమంత్రి కంటనీరు పెట్టుకొని సిగ్గుపడి తలదించుకోవాలి. తలదించుకుపోక మళ్ళీ పనికిరాని మంత్రులు, ఆ బూతుల మంత్రులు, ఇంకో పనికిరాని మంత్రులతోటి ఏ పోస్టీ ఆఫ్ యూజ్లెస్ మినిస్టర్స్, పోస్టీ అంటే ముఖ్యమంత్రి గారు గ్రూప్, ఏ పోస్టీ ఆఫ్ యూజ్లెస్ మినిస్టర్స్ తోటి ఇష్టం వచ్చినట్టుగా తిట్టిస్తారు. ఏమని తిట్టిస్తారు? స్టేక్ వెళ్తావంటి నువ్వు నిర్దోషాన్ని నిరూపించుకోవాలి కదా అంటారు. బుద్ధి లేని మంత్రివర్య, ఇది గౌరవంగా ఉంది, బుద్ధి లేని మంత్రివర్య కోర్టుకు వెళ్ళటం అనేది దట్ ఈస్ ఫండమెంటల్ రైట్. అంటే నువ్వు కత్తితో పొడుస్తావు, ఆయన మౌనంగా ఉండాలా? కత్తితో పొడిస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు? నువ్వు వెళ్తాను వీలేదు, ఎంతకాలం బతుకుతావో చూస్తావా? పనికి మాలిన గౌరవ మంత్రివర్య, అవగాహన లేని చదువు సంచలనం లేని మంత్రివర్య, ఏమాత్రం న్యూస్ పేపర్ కూడా చదవటం రాని అవగాహన రాయిచ్చా గౌరవ మంత్రివర్య, బుద్ధి ఏమాత్రం లేని మంత్రివర్య. మరైతే ఇంకొకటి వినాయ గౌరవ మంత్రి విను, మరైతే మీ నాయకుడు 11 కేసుల్లో సిబిఐ అరెస్ట్ చేసింది, రిమాండ్కి పంపింది, చెంచలగూడ జైల్లో ఉన్నాడు, బెయిల్ కోసం అతను పడిన తాపత్రయం అంతా ఇంత కాదు. ఈ కోర్టుకు వెళ్ళాడు, ఆ కోర్టుకు వెళ్ళాడు, సుప్రీంకోర్టుకు వెళ్ళాడు, తిరిగి హైకోర్టుకు వచ్చాడు, మళ్ళీ సిబిఐ కోర్టుకు వెళ్ళాడు, సిబిఐ కోర్టుకు వెళ్తే సిబిఐ కోర్టు అనేది హైకోర్టుకు వెళ్ళావు కదా, మళ్ళీ ఎక్కడికి వచ్చావని అన్ని తిట్లు తిని ఇదే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకొని సుప్రీంకోర్టులో కూడా డివిజన్ బెంచ్ మీద జడ్జిని అడిగినారు ఇతనికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. ఈ కేసు క్షుణ్ణంగా దర్యాప్తు చేయండి, లోతుగా దర్యాప్తు చేయండి అని అన్నది నిజం కాదా? మరి బెయిల్కి ఎందుకు తిరిగాడే? నేను నిర్దోషిని, నేను నిర్దోషిని అని తేలేంత వరకు కూడా జైల్లోనే ఉంటా, కడిగిన ముచ్చంలాగా తీర్పు వచ్చిన తర్వాతే నేను బయటకు వస్తాను చెప్పాలి కదా ముఖ్య అవగాహన రాయించే మంత్రివర్య, చదువు సంజలు లేని మంత్రివర్య, అంతే కదా?